జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది కనుక దానికి నిరసన తెలియజేస్తున్నాము. ఆల్రెడీ మా నేషనల్ లెవెల్లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఇచ్చింది. బిల్డర్ అసోసియేషన్ నుంచి రేపు మా రిప్రజెంటేషన్ పంపిస్తాం, మా రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం. త్రూఅవుట్ ది స్టేట్ 1000 మంది ఉన్నారండి, మినిమం 10,000 మంది ఉంటారు కాంట్రాక్టర్స్. ఇప్పుడు ముఖ్యంగా తెలియజేయాలంటే ఈరోజు మేము ఎందుకు నిరసన తెలుపుతున్నామంటే మా కాంట్రాక్టర్స్ ఆల్రెడీ ఒక 2 లక్షల కోట్లు మిషన్ భాగీరథ కానీ, మిషన్ కాకతీయ కానండి, 2-బెడ్రూమ్ హౌస్ కానండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ 2 లక్షల కోట్లు మినిమం 2 లక్షల కోట్లు పైన తీసుకున్నారు వర్క్స్. వీటి మీద జిఎస్టీ ఎఫెక్ట్ నేరబొట్ 20,000 కోట్లు ఉంటుంది గవర్నమెంట్కు. మాకొక్కరికే పడ్డని కాదు, గవర్నమెంట్ కూడా పడ్డని పేమెంట్ చేయాలంటే ఇప్పుడు మేము ఏదైతే వాళ్ళు చేంజ్ ఆఫ్ లా తీసుకొచ్చారో ఆ లా ఇంప్లిమెంట్ అంటే దానిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఈరోజు మేము అగ్రిమెంట్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ లా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలా, గవర్నమెంట్ కూడా చెప్తుంది మేము ఇంప్లిమెంట్ చేస్తామని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి పాత వరుస ఏవైతే ఉన్నాయో దాంట్లో అదే రిజ్యూమ్లో కూడా 5% వ్యాట్లో అగ్రిమెంట్ అయ్యాము, అదే 5% వ్యాట్లో మేము తీసుకోవాలని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక దేశ పురోగతి చెందాలంటే దానికి బ్యాక్ బోన్ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలంటే కాంట్రాక్టర్ కావాలి. ఏ ఫీల్డే కానివ్వండి, రైల్వేలో కానివ్వండి, రేపు ఫ్లైట్ ఎగరాలన్నా, రోడ్డు మీద బస్సులు నడవాలన్నా, రోడ్డు మీద రెళ్ళాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా కాంట్రాక్టరే. దేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థ కాంట్రాక్టర్ వ్యవస్థ. ఈ కాంట్రాక్టర్నే ఇదే వీళ్ళు ఇట్లా ఇలాగే ఫోర్సిబుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, దేశం పురోగతి కూడా చెందదు. ఇప్పుడే చూస్తారు మీరు పేపర్లో జీడిపి వృద్ధి తగ్గిపోయిందని చెప్పేసి, ఇదివరకు 6.5 నుంచి 5% వచ్చిందని చెప్తున్నారు. రేపు 5% కాదు 3%కి వచ్చినా మనకు ఆశ్చర్యపోయిన పని లేదు. ఇప్పటిదాకైతే మన తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కానీ చేనేత కార్మిక ఆత్మహత్యలు కానీ చూశారు. ఇక ముందు జరిగేపోయే కాంట్రాక్టుల ఆత్మహత్యలు వారి లాస్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ మేము బిల్ రేట్ చేస్తాం, బిల్ రేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మేము పేయాల్సి ఉంటుంది, 10-12% పేయాల్సింది ఉంది. మేము గవర్నమెంట్ పే చేయండి, మేము ఎక్కడి నుంచి పేయగలుగుతాము? అది చాలా క్లిష్ట పరిస్థితి. ఈరోజు మేము 10 కోట్లు చేస్తామంటే నెక్స్ట్ మంత్ 1,20,000 రూపాయలు మేము జిఎస్టీ పే చేయాలా? అది ఎక్కడి నుంచి పే చేయగలుగుతాం మేము? అది ఆ పద్ధతి మార్చాలని చెప్తున్నాము. పాత వరుస ఏవైతే ఉన్నాయో దాంట్లో 5% ఏదైతే ఉందో అదే 5% వ్యాట్ కింద తీసుకోవాలనుకున్నాం. ఇన్పుట్తో మాకు సంబంధం లేదు. ఫ్యూచర్ వర్క్లో వాళ్ళు ఎలా పెట్టుకోండి, ఏషియా వాళ్ళు వేస్తారు టెండర్ ఏం వాళ్ళు లేరు. ఇప్పుడున్న వ్యవస్థ కాపాడుకోవాలంటే పాత పద్ధతిని అవలంబించాలని మన గౌరవం లేని చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రేపు జిఎస్టీ కౌన్సిల్ కూడా వారు అందరినీ మెప్పి ఒప్పించి మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇబ్బంది జరగకుండా కాంట్రాక్ట్ వ్యవస్థ నాశనం కాకుండా చూసుకోవాలని చెప్పి మా మనవి చేస్తున్నాం. 12% రోడ్ వర్క్స్లో ఇరిగేషన్ వర్క్స్ కానీ, మిషన్ భాగీరథ కానీ 12%, బిల్డింగ్ వర్క్స్లో 18%. 5% అనేది లేదు, 5% క్లోజ్ అయిపోయింది, వ్యాట్ అనేది ఉండదు.